జీవితా గారు మరి ఇంత బిజీ షెడ్యూల్ లో మీకు వీటికి టైం ఉంటుందంటారా? జీవిత పెద్ద ఎక్సర్సైజ్ ఈ పనిలే. రన్నింగ్ అరౌండ్. ఐ డోంట్ ఎక్సర్సైజ్, అంతే టైం ఉండదు. నేను ఎప్పుడన్నా జాగింగ్ అట్లా వాకింగ్ వెళ్తే వెంట వెళ్ళడం తప్పితే ఓకే. అదర్ దెన్ దట్ ఎక్సర్సైజ్ అని ఏం చెయ్యను. చెయ్యాలి నేను కూడా ఈ మధ్య అనుకుంటున్నా. రాజశేఖర్ గారు, ఇంకొంచెం లైటర్ వేకి వస్తే, మీ కాలేజ్ లైఫ్ లో ఏదో ఒక రొమాంటిక్ ఇన్సిడెంట్ ఉంది అని జరిగిందని తెలిసింది, పెద్ద స్టోరీ అంటే కొంచెం పోనీ షార్ట్ గా చెప్పరా? ఏం లేదు, నా కాలేజ్ లో ఫస్ట్ నేను చెప్పాను కదా, చిన్నప్పుడు నా నత్తి ఉండింది. అంటే నేను మాట్లాడమే భయం అందరితో. ఫస్ట్ టైం కో ఎడ్యుకేషన్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో, మెడికల్ కాలేజ్ స్టూడెంట్ కానీ ఫస్ట్ టైం ఆడపిల్లలతో కలిసి చదువుకోవడం. సో అలా చదువుకున్నప్పుడు నా క్లాస్మేట్, నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్, షీ వాజ్ ఇన్ ఫైనల్ ఇయర్ అండ్ వీ వర్ ఇన్ ఫస్ట్ ఇయర్. వాళ్ళ సిస్టర్ వచ్చి వాళ్ళ తమ్ముడిని వచ్చి వాళ్ళ తమ్ముడికి మధ్యాహ్న టైంలో వచ్చి లంచ్ టైంలో ఫుడ్ పెడుతుంది. వాళ్ళ తమ్ముడిని ఎంత బాగా చూసుకుంటుందో అలాగే నన్ను కూడా బాగా చూసుకుంటుంది. తమ్ముడి ఏమేమి ఫుడ్ అన్ని నాకు ఫుడ్ అంతా పెట్టించి తర్వాత తమ్ముడు నేర్పించేది కూడా నాకు నేర్పిస్తుంది ఆల్ ద మెడిసిన్ అండ్ ఆల్. సో ఇదంతా చూసి ఆహా ఇంత మంచి అమ్మాయి, బాగా హోమ్లీగా ఉంటుంది. నాకు ఏంటో శారీ కట్టుకుని హోమ్లీగా ఉండే అమ్మాయి అంటే నాకు ఇష్టం. అందుకే జీవితాన్ని కూడా నేను జీవితం అంటే కూడా నాకు ఇష్టంగా కట్టుకున్నా. ఐ మీన్ సో ఆ అమ్మాయి కూడా శారీ కట్టుకుని హోమ్లీగా ఉంటుంది. ఆ అమ్మాయి చూసి ఇంత బాగా చూసుకుంటుంది, ఇంత ఇలాంటి అమ్మాయి నాకు వైఫ్ వస్తే ఎంత బాగుంటుంది అని నేను అనుకుని అది మేబీ ఇన్ఫాచురేషన్. అప్పుడు అది నా లవ్గా అనిపించి నేను ఫస్ట్ దాన్ని పోయి నా ఫ్రెండ్గా చెప్పాను. వాడిని తిట్టాడు, నీ బుద్ధి ఉందారా, నా అక్క చెప్తూ ఉంటుంది, నా ఓ తమ్ముడు కాదు ఇద్దరు తమ్ముళ్ళు అంటది, నువ్వు స్టూపిడ్ అది ఇది అని నేను ఉన్నా కూడా నాకు నా మనసులో అలా అనిపించింది, చెప్పే అలాంటి అనిపించింది. నేను చెప్తానంటే వీడు తిట్టాడు. తిట్టేసి వీడు తిట్టు ఉన్నప్పుడు వాళ్ళ అక్క వచ్చేసింది. వచ్చి ఏంటి ఏంటంటే ఏం లేదు అన్నాడు. అన్న తర్వాత ఏంటి 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 అంటే లేదు ఏదో లవ్ మ్యాటర్ అన్నట్టు తెలియవచ్చి. లవ్వా ఏంటి రాజశేఖర్, నువ్వు లవ్లో పడ్డావా, ఏంటి ఎగ్జామ్స్ పెట్టుకునే లవ్ ఏంటి, నీ బుద్ధి పోయింది, బుద్ధి చెడిపోయిందా, అదే ఇదే అని స్టార్ట్ ఆస్కింగ్. సరి సరి ఇదంతా పెట్టుకోక, అమ్మాయి అర్జెంట్ అర్జెంటుగా వెళ్ళాలని వచ్చిన అమ్మాయి మళ్ళీ అంతా పెట్టేసి కూర్చొని ఏంటి లవ్ స్టోరీ ఏంటి చెప్పు నువ్వు అని అంటే నేను చెప్పలేకపోతున్నా, నువ్వు చెప్పు 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 అని ఎక్కువ ప్రెషరైజ్ చేసినా కూడా చెప్పలేకపోయి ఓ అమ్మాయి ఎందువల్ల ఇష్టం ఏంటి ఏమంటే చెప్తూ వచ్చాను. చెప్తూ వచ్చేసి లాస్ట్లో ఎవరు అంటే చెప్పలేకపోయాను. లాస్ట్లో చూడు నువ్వు నన్ను నీ అక్కలా అనుకో అనుకునే చెప్పు అంతే. ఇంకేం చెప్పాను, అయిపోయింది అయిపోయింది, నేను చెప్పలేను అన్నాను. ఉన్న వదలకుండా లాస్ట్లో ఎక్కువ ప్రెషర్ వల్ల మీరే అన్నట్టు చెప్పి అయ్యో నీకు బుద్ధి లేదు, షీ వాజ్ షాక్డ్ ఫస్ట్. ఆ తర్వాత లేదు నువ్వు ఫస్ట్ టైం నువ్వు కో ఎడ్యుకేషన్ రావడం ఇదంతా చూసి దిస్ ఈస్ వాట్ నోన్ యాజ్ ఇన్ఫాచురేషన్, ఇదంతా ఉండకూడదు అన్నట్టు నువ్వు నన్ను అక్కలా అనుకో. ఒక రిలేషన్షిప్ అని ఉంటే ఇదంతా పోతుంది, అక్కలా అనుకో నువ్వు అన్ని ఓకే అయిపోతావని చెప్పి పంపించేస్తే ఓకే అని అక్కలా అనుకుని వెళ్ళిపోయాను. దట్ వాజ్ ఆన్ ఫ్రైడే. సాటర్డే నో కాలేజ్, సండే నో కాలేజ్. సాటర్డే షీ కాల్డ్ అప్, ఇంటికి ఫోన్ చేసి ఏంటి రాజశేఖర్ బాగున్నావా, నేను బాగా భోంచేసావా, ఆర్ యూ ఆల్ రైట్ అంటే ఐఎమ్ ఆల్ రైట్ అని. అప్పుడు ఫోన్ పెట్టిన తర్వాత ఆహా ఈ అమ్మాయి ఫోన్ చేసి ఇంత ఇదిగా చూసి అడుగుతుందే అన్నది ఇది. సెకండ్ సండే కూడా ఫోన్ చేసి మళ్ళీ అమ్మాయి వచ్చి ఏంటి రాజశేఖర్ బాగున్నావా అది అయ్యో అని మళ్ళీ పిచ్చేకి మండేకి వెళ్ళాలి. మండే వెళ్ళి అమ్మాయి 7 o'clock ఓపి వెళ్తుంది కదా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంతా వాళ్ళు 7 o'clock ఓపి వెళ్తారు అవుట్ పేషెంట్ ఇది చూడడానికి. సో దా 7 o'clock వెళ్ళి లోపల వెళ్ళి పట్టేసుకోవాలని వెళ్తే అమ్మాయి కొంచెం 5 minutes ముందు వెళ్ళిపోయింది. తర్వాత 11 o'clock బయటకు వస్తుంది. సో 11 o'clock వరకు వెయిట్ చేసి లేడీస్ కామన్ హాల్ దగ్గర వెయిట్ చేస్తున్నా. 11 o'clock వచ్చింది,
వస్తే ఏంటి రాజశేఖర్ ఏంటి బాగున్నావు అది ఇది అంటే మీతో మాట్లాడాలి. అయ్యో నేను మళ్ళీ నా క్లాసెస్ ఉన్నాయి ఏంటి చెప్పు ఇక్కడే చెప్పు చెప్పు అని, లేదు వేరే ఎక్కడైనా వెళ్ళి మాట్లాడతా, లేదు ఇక్కడే చెప్పు చెప్పు అంటే లేడీస్ కామన్ హాల్ ముందు పక్కన. నేను అన్నాను లేదు నేను అన్నీ ఆలోచించాను, 4-5 ఇయర్స్ పెద్ద అయితే ఏం తప్పు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం అని నాకు అనిపిస్తుంది అన్నట్టు చెప్పాను. చెప్పితే అమ్మాయి మంచిగా మళ్ళీ నా బుద్ధి చెప్పింది, చెప్పి చెప్పి చూస్తే నేను మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా మాట్లాడుతూ ఉంటే కోపం వచ్చేసి లేడీస్ హాల్ అందరి ముందు పటపడాలు తిట్టి తిట్టేసి బుద్ధి ఉందా అది స్టూపిడ్ అది అన్నట్టు ఇడియట్ అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోయింది. అందరి ముందు నాకు అసహ్యంగా ఫీల్ అయ్యి నేను వెళ్ళిపోయి అప్పుడే ఫస్ట్ టైం దేవదాస్ లాగా లైఫ్లో సిగరెట్ డ్రింక్స్ ఇదంతా నేర్చుకున్నా. నేర్చుకుని అప్పుడు నాకు దేవుడు నమ్మగలేదు, దేవుడు నమ్మగలేదు. నా ఫ్రెండ్స్ అంతా ఇదంతా నేర్చుకుని నా ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని ఏడుస్తూ కూర్చున్నామని అక్కడ మైలాపూర్లో ఒక హాస్టల్లో వాళ్ళు ఉండే నా ఫ్రెండ్స్ ఉంటే నీ దేవుడు నమ్మగలేదు కాబట్టి నీ ఇదంతా జరుగుతుంది, నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర నువ్వు వెళ్ళి నువ్వు దండం పెట్టుకో అన్నీ మంచి అవుతుంది అని నా ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పారు. చెప్పితే పక్కన నేను వాళ్ళతో కూర్చొని డ్రింక్ చేసిన తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత అదే డ్రింక్తోనే గుడికి వెళ్ళా. వెళ్ళి దేవుడా ఫస్ట్ టైం ఇంతకుముందంతా మా ఇంట్లో గుడికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్తాను కానీ తిట్టుతూ తీసుకెళ్తాను, ఎవరు చెప్పారు మీ దేవుడు ఉన్నారని, దేవుడు ఇలా ఉన్నారా ఇలా ఉన్నా వినాయకుడు ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని అన్నీ ఏమేమైతే అడుగుతూ వాళ్ళని హింసిస్తూ తీసుకెళ్తాను. తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చెప్పి ఏం దేవుడు చెప్పారు అది అన్నట్టు తీసుకు ఇంటికి తీసుకు వస్తాను, నేను కార్లో కూడా తీసుకెళ్ళినా. సో అలాంటి నేను ఫస్ట్ టైం గుడికి వెళ్ళి దేవుడా నువ్వు అంటే నా నమ్మగలేదు కానీ వచ్చాను, నాకు కష్టం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి నన్ను తిట్టేసింది ఇంకా లవ్ చేయను అనేసింది, ఇప్పుడు నేను నీ పైకి నమ్మగా రావాలంటే ఆ అమ్మాయి నేను లవ్ చేయాలి, లవ్ చేసింది అనుకో నీ పైగా నమ్మ ఏంటి జరగని విషయం జరిగితే నువ్వు ఉన్నావని నేను ఒప్పుకుంటాను అన్నట్టు దండం పెట్టేసి వచ్చా. వచ్చేసిన 1 మంత్లో ఏ అమ్మాయి నన్ను రారా పోరా అని నేను తిట్టిందో ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంది. అవును, సో ఇది స్టోరీ. అవును, రారా పోరా అన్న అమ్మాయి రెండి పొండి అంది అలా. అది ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఈ విషయాలంతా తెలిసి వాళ్ళ ఇంట్లో ఏంటంటే నీ బుద్ధి చెడిపోయిందా అంటే వాళ్ళ ఇంట్లో నువ్వు అతను కావాలంటే ఇల్లుచ్చి బయటికి పో, నేను కావాలంటే ఇంట్లో ఉండని వాళ్ళ నాన్న. సో ఆ అమ్మాయి ఇదంతా పెద్ద టార్చర్ అయ్యి ఓ రోజు వచ్చి మళ్ళీ అమ్మాయి అంది ఐఎమ్ సారీ మా నాన్న ఇలా అన్నారు, ఏమన్నావు మీ నాన్న అలా అంటే, అంటే మా నాన్ననే కావాలి అని నేను ఇంట్లో ఉండిపోతున్నా అని అంటే ఐ వాజ్ షాక్డ్ చెప్పేసి సరి ఓకే అని పెద్దవాళ్ళందరూ ఇంకా అందరూ ఉండుకుని 5-4 ఇయర్స్ పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని మాలో ఇంతే మాటలే, వేరే ఎక్కడ బయటికి తిరిగిందో ఏ కలిసిందో ఏం లేవు. ఈ వాళ్ళ ఇంట్లో ఇలా చెప్పిన తర్వాత ఈ అమ్మాయి ఇలా చెప్పేసాను నాకు మా నాన్ననే కావాలని చెప్పిన అమ్మాయి ఊరికి ఆ మాట చెప్పేసింది కానీ ఆ అమ్మాయికి ఏంటంటే మళ్ళీ నా దగ్గర వచ్చి నేను ఐఎమ్ గోయింగ్ టు కమిట్ సూసైడ్, నువ్వు పలానా రోజు వచ్చి ఇలాంటి మాల వేసేయి ఎందుకంటే నా మా నాన్న ఇలా చెప్తున్నారు నువ్వు లేకుండా నేను బతకలేను అన్న దాంట్లో అమ్మాయి. సో మళ్ళీ నేను ఏ అమ్మాయినా కావాలనుకున్నానో ఆ అమ్మాయి సావకూడదని అన్ని గుడులు తిరిగాను, అన్ని గుడులు తిరిగి చావలేదు. లాస్ట్లో ఆ లవ్ స్టోరీ ఎలా అయిందంటే లేదు పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు, ఒక అట్లీస్ట్ నీకంటే అమ్మాయి 5 ఇయర్స్ చిన్నగా ఉండాలి అన్నది అక్కడ మారల్ అక్కడ చెప్పి ఆ స్టోరీ అలా ఎండ్ చేశారు. అలా ఎండ్ చేశారు. ఓకే, ఆ స్టోరీ అక్కడ అలా ఎండ్ చేసి ఉండకపోతే ఈ స్టోరీ ఇలా బిగిన్ అయ్యి ఉండేది కాదు. ఓకే, బాగుంది సార్ మీ స్టోరీ. నా దేవుడు నమ్మకం కూడా అలాగే వచ్చింది, కుదిరింది. ఓకే, వచ్చిందంటే దేర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ పవర్. ఆ పవర్ అనేది ఎన్ని రూపాలు ఉందో అనేది తెలియదు కాదు, ఉంది. నువ్వు ఇప్పుడు పొరపాటు చేస్తే నువ్వు వెంటనే అనుభవిస్తావు, స్వర్గం నరకం కూడా ఇక్కడే. ఓకే, అది ఈ కాలం అని కాదు, నేను చూసిన కాలం నుంచి మనం తప్పు చేస్తే వెంటనే మనం అనుభవిస్తాము, అలాగే తప్పు ఎదట వాడు మనకు తప్పు అన్యాయం చేసినా కూడా వాళ్ళు వెంటనే అనుభవిస్తారు, డెఫినెట్లీ. సో దట్ ఈస్ సమ్ న్యాయం, సమ్ ఇది ఉంది, అదే ఆ పవర్.